టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో సిహెచ్ శ్రీనివాసరాజు నేతృత్వంలో రెండో విడత జలకళ కార్యక్రమంలో భాగంగా పలు బోర్లకు శంకుస్థాపన చేసిన ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ జలకళ పథకంలో రైతులకు 4 నుంచి 6 లక్షల వ్యయంతో ప్రభుత్వమే రైతులకు ఉచిత బోర్లు అందిస్తున్నామని చెప్పారు. ఉంగుటూరు నియోజకవర్గంలో మొదటి విడతగా 40 బోర్లు, రెండో విడతగా 10 బోర్లు వేస్తున్నామని చెప్పారు. ఇంకా మిగిలిన చిన్న సన్నకారు రైతులు, ఎకరం 2 ఎకరాల భూమి ఉన్న రైతులు 4 గురుగా కలిసి బోర్ను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మరడ మంగారావు, గంటా శ్రీలక్ష్మి, సిహెచ్ నాగబాబు, గ్రామ సర్పంచ్ వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సన్న చిన్నకారు రైతులకి బోర్లు పెద్దగా పెద్ద 10-20 ఎకరాలు కామతో ఉన్న వాళ్ళు బోర్లు సొంతంగా వేసుకోవడం, కరెంట్ తీసుకోవడం అన్ని జరుగుతూ ఉంటాయి. మరి చిన్నకారు రైతులకి 2-3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతులకి బోర్ వేయాలంటే 6 లక్షల రూపాయలు అంటే కనీసం 5-6 సంవత్సరాలు పంట పడేది పండితేనే కానీ ఆ డబ్బులు ఆ అప్పు తీర్చబడుతున్నటువంటి సన్న చిన్నకారు రైతులకి గొప్పగా ఏర్పడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా మెట్టపాత రైతులందరూ కూడా 50 మందికి కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మనకి ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకుని ఈ యొక్క జలకాల సంబంధించినటువంటి బోర్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకుని మరొకసారి రైతాంగం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరన్నా రైతులు ఇంకా అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే 5 ఎకరాలు నామ్స్ ప్రకారం 5 ఎకరాల్లో కూడా పొలం ఉన్న సొంత రైతులు కానీ లేకపోతే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు అందరూ కలిసి ఒకటే చోట బోర్ వేసుకుని అందరూ ఉపయోగించుకునే లేక మరి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి కూడా బోర్లు ఆ యొక్క అవకాశాన్ని బట్టి ఆ యొక్క జలకళ ద్వారా ఆ ఎన్ని బోర్లు వేసి వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇచ్చి, మోటార్లు ఇచ్చి, పైప్ లైన్లు ఇచ్చి ఆ యొక్క రైతాంగానికి ఎప్పుడు చెదురు వదులు ఉంటామని చెప్పి, అలాగే 9 గంటలు వచ్చి విద్యుత్కి ఇచ్చిన మాట ప్రకారం పగటి పూట ఈరోజు కొన్ని కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తా ఉంటే సార్ మాకు అలా కాదు 4 గంటలు ఒకసారి 5 గంటలు ఒకసారి మేము కూడా రైతాంగం అడుగుతున్నాం. కారణం ఏంటంటే 9 గంటలు ఎగదాడికి నీరు తోడతాం ఉంటే బోర్లు నీళ్ళు అందజేయలేకపోతా ఉన్నాయి. వేసవకాలం లేని సమయంలో మార్చి నుంచి మే జూన్ వరకు కాలం మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు నీళ్ళు అందుతలేదు కాబట్టి మాకు 2-3 సార్లు ఇవ్వండి, రైతుల నుంచి విడుదల వస్తూ ఉన్నాయి, ఏకదాటిగా కరెంట్ ఇచ్చినా కూడా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి 2-3 సార్లు ఇవ్వమని చెప్పుడు కాగితం మాకు పేపర్లు మాకు విన్నపాలు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఇంత గొప్పగా ఇంత ఆలోచనతో ముందుకేటువంటి ముఖ్యమంత్రి గారు మనందరూ కూడా వెంటనే ఉండి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మన రైతాంగం అంతా కూడా సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ సెలవుతున్నాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.